ఏరువాక పూర్ణిమ అంటే భూమిని దున్నడం ప్రారంభించే రోజు. పూర్వం ఈ రోజును పండగలా చేసుకునేవారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఈ పండుగను జరుపుకుంటూనే ఉన్నారు. ఈ పండుగ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష పూర్ణమి నాడు వస్తుంది. ఈ సమయానికి ఋతుపవనాలు ప్రవేశించి తొలకరి జల్లులు కురుస్తాయి. దీనితో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. జ్యేష్ఠ మాసం తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో జగన్మాతను శాకంబరీదేవిగా పూజించడం ఆచారం. శాకములు అంటే కూరగాయలు. వివిధ కూరగాయలతో అలంకరించి పూజిస్తాము కనుక ఈ తల్లిని శాకంబరీదేవి అంటాము. ఈ విధంగా పంట తొలి దశలో ఉన్న సమయంలో అమ్మవారిని పూజించడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని, పాడి పంటలకు లోటు ఉండదని విశ్వాసం. ఆహారాన్ని లోటు లేకుండా ప్రసాదించే చల్లని తల్లి ఈ శాకంబరీదేవి. శాకంబరీదేవి అవతారం ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. సకల లోకాలను స్వాధీనం చేసుకోవాలని భావించిన దుర్గముడు, దేవతలు మహర్షుల బలం వేదాలలో దాగి ఉంది, వాటిని నిర్వీర్యం చేస్తే వారి బలం తగ్గి విజయం సాధించవచ్చని అనుకున్నాడు. అందుకు బ్రహ్మను గురించి తపస్సు చేసి మెప్పించి వరం పొందాడు. దీనితో వైద్య విద్యలన్నీ దుర్గముడు వశం కావడంతో పూజలు, పునస్కారాలు, వేదాధ్యయనం, యజ్ఞయాగాలు నిలిచిపోయాయి. హోమాలు లేకపోవడంతో వర్షాలు కూడా లేకపోయాయి. ఫలితంగా పంటలు లేక తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ప్రజలు విలవిల్లాడిపోయారు. ఈ సమయంలో పరిస్థితులను గమనించిన మహర్షులు దుర్గముడును అణచివేసే శక్తి సామర్థ్యాలు జగన్మాతకి ఉన్నాయి కనుక జగన్మాతను ఆరాధించాలని భావించారు. మహర్షులు అనేక విధాలుగా అమ్మను ధ్యానించి ప్రసన్నము చేసుకున్నారు. జగన్మాత ప్రత్యక్షమై వారి కోరికను విని, అయో నిజగా అవతరిస్తాను, 100 కన్నులతో ఉన్న నేను ముల్లోకాలను కాపాడుతాను, అంతేకాకుండా వర్షాలను కురిపించి జగతిని సస్యశ్యామలం చేస్తాను అని జగన్మాత వరాన్ని ప్రసాదించింది. వరం ప్రకారం అమ్మవారు శాకములను ప్రసాదించి సకల లోకవాసులను ఆకలి తీర్చి శాకంబరీదేవిగా పూజలు అందుకున్నట్లు పురాణ కథనం. అనంతరం అమ్మవారు దుర్గముడును అంతమొందించి వేదాలను రక్షించి సకల లోకాలను వర్ధిల్లింపజేసింది. ఈ విధంగా తీవ్రమైన కరువు పరిస్థితుల్లో అమ్మవారు శాకంబరీదేవిగా ఆవిర్భవించి ఆకలిని తీర్చింది కూడా ఆషాఢ మాసంలోనే. అందుకే ఆషాఢ మాసంలో దేవీక్షేత్రాల్లో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరిస్తారు.